సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. శాస్త్రము సత్యమే మాట్లాడవలేని మనకు శాసిస్తున్నది. కాబట్టి ఈరోజు పితాపుత్రుల సంబంధం గురించి ప్రశ్నించారు, దాని గురించే ఒక 10 నిమిషాలు మనం చర్చించుకుందాం. మనం పితాపుత్రుల యొక్క సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పుత్రులు అంటే కేవలం సంతానాన్ని తీసుకోవాల్సిందే కానీ పురుషుడు స్త్రీ అనే భేదం ఉండదు. ఆత్మశక్తి ప్రాణశక్తిని ఏదైతే ఇస్తారో ఇద్దరికి కూడా సమానంగానే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా ఇద్దరు కూడా ఆదరణీయులే. వీళ్ళిద్దరి ద్వారా కూడా పితాపుత్రులకు ప్రేమ అభిమానం అందించవలసి ఉంటుంది. ఈ విషయంలో పొరపాటు పడార్థం చెప్పి నేను విజ్ఞతను కోరుతున్నా. పితా పుత్ర మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఆలోచించుకుంటూ మన శాస్త్రము ధర్మం ఏం చెప్తున్నది కూడా ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పితా ఆత్మా వై పుత్ర నామాసి అంటే కుమారుడు అంటే తండ్రి యొక్క ప్రతిరూపం, ఆత్మస్వరూపం అని చెప్పబడ్డది. ఇది ఎందుకు చెప్పబడ్డది? పిత అంటే తాను ప్రజాపతి, ఏ ప్రజాపతి అయితే ఈ సృష్టి మూలానికి హేతువైనాడో, ప్రజలను ఉత్పన్నం చేస్తున్నాడో, అటువంటి శక్తి పరమాత్ముడి ద్వారా తండ్రికి ప్రసాదించబడ్డది. దాన్నే మనకు ఉపనిషత్కారులు ప్రజాపతి ఎవరంటే బ్రహ్మదేవుడి నుంచి తీసుకొని తండ్రి వరకు సంవత్సరం తగ్గించి సంవత్సరం ప్రజాపతి, మాసం ప్రజాపతి, పక్షం ప్రజాపతి, వారం ప్రజాపతి, అహం ప్రజాపతి, దినమానం ప్రజాపతి అని చెప్పుకుంటూ ప్రజాపతి రేతస్ ప్రజాపతి అని చెప్పబడ్డది. ఆ ప్రజాపతి ప్రాణసృష్టికి ఉత్పన్నమయ్యే శక్తిని పరమాత్ముడు ప్రసాదించిన ద్వారా పుత్రుడు ఆత్మ యొక్క ప్రతిరూపమైన పుత్రుడు చెప్పబడుతున్నది. ఇక తండ్రి అంటే పిత అనగా ఎవరైతే పుత్రుడు పుత్రశబ్దం యొక్క అర్థం తెలుసుకుంటే తండ్రిని తరింపచేసేవాడు పుత్రుడు అని. అయితే పితాపుత్ర యొక్క సంబంధం అవినవాభావ సంబంధం, ఒక భౌతికమైన రూపానికే కాదు ఆత్మ ప్రాణశక్తి ఏదైతే వస్తుందో తండ్రి ద్వారా సంక్రమిస్తుందనే విషయం మనం తెలుసుకోవాలి. ఇది భౌతిక నవీన విజ్ఞానానికి కూడా ఇది అనుకూలించే విషయం. వారు కూడా దీన్ని తృణీకరించబడతారు. ఎందుకంటే ప్రాణశక్తికి కారణం తండ్రి, రయించ ప్రాణం చేతి అని ప్రశ్నోపనిషత్తు చెప్తున్నది. ప్రశ్నోపనిషత్తులో ప్రాణి యొక్క ఉత్పత్తికి కారణము పదార్థము మరియు శక్తి. పదార్థం యొక్క రూపమే చంద్రుడు, శక్తి యొక్క స్వరూపం సూర్యుడుగా చెప్పబడ్డాడు. కాడికే సూర్యుడే ప్రజాపతి అన్నారు. ఆ సూర్యుని యొక్క ప్రజాపతిని వత్సరాలు, మాసాలు, ఇతరతల కాలగమనంలో కూడా అన్ని విశ్లేషించుకుంటూ వచ్చి దినము కూడా ప్రజాపతిగా చెప్పబడ్డది. అహస్సు కూడా అదే ప్రకారం ప్రజాపతి అంటే రేతస్సు కూడా ప్రజాపతిగా చివరి వాక్యంగా పిప్పలాల మహర్షి చెప్పారు. అయితే అటువంటి ప్రాణశక్తి ద్వారా పుత్రుడు ఉత్పన్నమవుతాడు. కాబట్టి ఆత్మ వై పుత్ర నామానాశి, ఆత్మ వినాశనం చెందండి. అటువంటి వినాశనం కానటువంటి యొక్క శాశ్వతమైన అంశ తండ్రి ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి పుత్రుడు పుత్ర ఆత్మస్వరూపుడు అని చెప్పబడుతున్నాడు. జీవితమే పరమాత్మ ప్రతిసారి సృష్టి కావించినప్పుడల్లా చైతన్య స్వరూపంలో ఆత్మశక్తిని ఇవ్వడం కానీ జీవుని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉండదు. అన్ని శక్తులు ప్రతి ప్రాణికి తద్వారా కల్పించే శక్తిని కూడా పరమాత్ముడు ఇద్దరికే ప్రసాదించాడు. కాబట్టి పుత్రుడు అంటే తండ్రి యొక్క ప్రతిరూపం అనుకోవాలి. అయితే దీంట్లో మనకు కొందరు రూపాన్ని చూసి కానీ లేక మనిషి యొక్క ఆకారాన్ని చూసి కానీ పుత్రుడు ఉంటారో అనుకుంటే అది కాదు. భావ సంస్కారాలకు దర్పణం పట్టే విధంగా పిల్లవాడు ఉంటాడన్న సంగతి కూడా మనం విస్మరించగలరు. ఇది అనుభవంలో తెలుసుకోవాల్సిందే కానీ చెప్పితే అర్థమయ్యే విషయం కాదు. ఇక పిత అంటే మనకు దేవునితో సమానం. మనకు మొదలు శిక్షావళి పిల్లలకు పాఠ్య అంశాలు చెప్పగానే మొదలు ఎవరిని పూజించాలి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎందుకంటే
ఈ శాశ్వతమైన ఆత్మశక్తిని మనకు ప్రసారించి భౌతికమైన పదార్థ ఏదైతే కారకుడైన చంద్రుడి ద్వారా సూర్యుడి ద్వారా మనకు శక్తిని ఈ దేహాన్ని ప్రసాదించడం తండ్రి వల్లనే జరిగింది. పెంచేది తల్లి కాబట్టి సత్యస్వరూపుడైన తల్లి ద్వారా గర్భంలో రజస్సుతో కొడుకున్నప్పుడు అది పిండం అండంగా మారి పిండంగా అయి తర్వాత ప్రాణి రూపంలో మనకు జన్మని ఇస్తున్నారు. ఇదంతా ప్రకృతి తత్వంలో అంతర్భాగమే అని మనం గమనించాలి. ఇక్కడ చైతన్య స్వరూపమైన ఆత్మశక్తికి తండ్రి కారకుడు కాబట్టి, జీవాత్మకు ప్రాణశక్తికి కారకుడు కాబట్టి తండ్రి యొక్క తండ్రిని తల్లిని ఉభయలను కూడా దైవ స్వభావాలుగా ఆరాధించవలసిన విధంగా మన యొక్క భారతీయ సంస్కృతి ప్రతిపాదించింది. ఎందుకంటే వేరే దైవం ఎక్కడుందో ఎవరో చూడలేరు. దైవం కనిపించేది కాదు, వినిపించేది కాదు, అది జ్ఞానం ద్వారా అనుభూతి చెందించుకోవాల్సింది. అటువంటి దైవస్వరూపులు భౌతికంలో రూపొందించిన తల్లిదండ్రులు అనే విషయం కూడా మనం విస్మరించరాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక కథను వర్ణిస్తాను. తల్లిదండ్రి వాళ్ళు ఎంత పూజ్యులో ఎంత పూజయ్యారో తండ్రిని పూజించరు కానీ గౌరవించరు కానీ లేక అర్థించరు కానీ కుమారుడు చేయవలసిన విధులు ఇవి. దానికి మనకు ఒక కథను మనం దృష్టాంతరంగా తీసుకుందాం. పూర్వంలో ఒక కుమారుడు విద్యావంతుడు, ముని యొక్క కుమారుడు, పేరుతో ప్రస్తావించే అవసరం లేదు, అన్ని విద్యలు తండ్రి చేత నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక అడిలో అతనిలో ఒక చిన్న అహంకారం వచ్చింది, నేను తండ్రి కన్నా చాలా చదువుకున్నవాడిని కాబట్టి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరని ఎక్కడికి పోయినా సభలలో మర్యాదలు పొందడం, దాంతో కొద్దిగా అహంకారం పెరిగింది. అయితే నాకు ఇంకా ఇంతకన్నా మంచి గురువు కావాలి అని గురువు యొక్క వెదకటంలో ఎవరు వచ్చినా కూడా గురువుల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క స్వభావం తెలుసుకుని ఒక సన్యాసి యతీశ్వరుడు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్పాడు, ఓహో వీడి లోపల కొద్దిగా అహం స్ఫురిస్తున్నది కాబట్టి ఇతనికి సరియైన గుణపాఠం, దేని మీద అహం వచ్చింది, నేను గొప్పవాణ్ణి, నేను తండ్రి కంటే కూడా గొప్పవాణ్ణి అనే అహం వచ్చింది. దీనికి వీడికి ఎట్లాగైనా గుణపాఠం చెప్పాలి అనే ఒక సంకల్పంతో ఆయనే నీకు సరిగ్గా ఉపదేశం చేసే వ్యక్తి ఒక కటికవాడు పక్క గ్రామంలోనే ఉంటాడు. ఆయన పేరు ధర్మవ్యాధుడు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు సరైన ఉపదేశిస్తానని చెప్తాడు. అలాగే ఈ మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వృత్తిరీత్యా కటికేవాడు, కానీ ధర్మం తప్పకుండా తన వృత్తిని నిర్వర్తిస్తూ ఆయన చేసే క్రియలు పారమార్థిక సాధన అత్యున్నతమైనవి. ఆయన ఈయన రాగానే గౌరవంగా మర్యాద చేసి కూర్చోబెట్టి బయట చేసి వచ్చి కలిసి, అయ్యా ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి, నేను కొట్టు మూసివేయగానే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మీకు ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పినాడు. అదే ప్రకారంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఉచితాసనం వేసి కూర్చోబెట్టి ముందుగా ఈయన ముందరనే వృద్ధ మాతాపితలకు తెచ్చి స్నానం చేయించి కొత్త వస్త్రం కట్టి వాళ్ళకు భోజనం పెట్టాడు. ఇది చూస్తున్న ఇతనికి ఓర్పు నశిస్తూ ఉంది. ఏమి రానండి, ఇక్కడ కూర్చోబెట్టి వీడు పితృదేవతల యొక్క సేవ చేస్తున్నాడు, వీడికి నాకు ఏదో చెప్తారు, నాకు సమాధానం చెప్తాడు, నాకు ఏదో ఉపదేశం ఇస్తాడు, మంచి వాక్యాలు చెప్తాడు, యతీశ్వరుడు చెప్పాడు కాబట్టి నేను వచ్చా అని ఈయనలో అసహనం పెరుగుతూ ఉంది. ఇవన్నీ అతను గమనిస్తున్నాడు అంతర్ముఖంగా. ఆ తర్వాత ఏం చేశాడు, వాళ్ళకు స్నానం చేసి భోజన అయిన తర్వాత తాను కూడా స్నానం చేసి వచ్చి అప్పుడు ఈయనకు అడిగినాడు, అయ్యా మీరు వచ్చిన మిమ్మల్ని ఇంతసేపు నన్ను కూర్చోబెట్టడం నన్ను క్షమించండి, నేనేం తప్పు చేయలేని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ నాకు దేహాన్నిచ్చి ఇంత పెద్ద చేసిన వాళ్ళు తల్లిదండ్రులు, ఆ స్వరూపే వాళ్ళ రూపాలే నాకు దేవుడు కాబట్టి మొదలు దేవతా పూజ చేయకుండా నేను ఏది చేయకూడదు కాబట్టి వాళ్ళు వృద్ధులు, వాళ్ళ యొక్క ఆశీర్వచనం కోసమని నాకు వాళ్ళు కన్నను గర్భవాసం నుంచి జన్మనిచ్చిన దేవతలు కాబట్టి వారి సేవ చేసి మీకు ఆతిథ్యం నేనేం చేయలేస్తానో నాకు సెలవు నేను పాదాయ వందనం చేస్తాడు. ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడో ఆ సమాధానం ఆయన క్రియ ద్వారా వ్యక్తం చేసిన వ్యక్తి ధర్మవ్యాధుడు.
తను వచ్చింది నేను గొప్పవాణ్ణి, నేను ఏది తండ్రి కన్నా కూడా విద్యలలో ఆరి తీరినవాణ్ణి అనే అహంకారం ఆయన నుండి. తండ్రి తల్లులు దేవతాస్వరూపులని ప్రత్యక్షంగా చూపించి ఆయనకు ఉపదేశ వాక్యం చేసినటువంటి, ఉపదేశం చెప్పినటువంటి వాడు ఈ ధర్మవ్యాధులు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ పూజనీయులే, ఎప్పుడూ గౌరవనీయులే, ఎప్పుడూ ఆదరణంగా వాళ్ళని చూడవలసిందే. ఎందుకంటే ఈ జీవితానికి కారకులు కాబట్టి వాళ్ళని గౌరవించడం తప్పనిసరి. ఈ మధ్యకాలం లోపల తండ్రులు కుమారులు ఈ కొన్ని ఇప్పుడు పాశ్చాత్య సాంప్రదాయం నాగరికత లక్షణాల్లో మనం పడి మాతృదినము పితృదినము ఈ దినాలుగా లెక్క పెట్టుకుంటాం. నిత్యం కూడా తండ్రికి తల్లికి వందనం చేయవలసిన బాధ్యత కుమారుడి మీద ఉంటుంది అని మన ధర్మం ప్రతిపాదిస్తూ ఉన్నది. మనం భారతీయ సంస్కృతిలో పెరిగినాం కాబట్టి ఈ విషయాన్ని విస్మరించదు. తల్లికి ఏదో తండ్రికి సేవ చేస్తున్నాం, డబ్బున ఇస్తున్నాం, మాకు ఏది పడితే మేము అది చేయగలుగుతాం, అది కాదు. తండ్రికి ఇవ్వవలసింది డబ్బు కాదు, ప్రేమని భారే. తండ్రి నీకు ప్రేమనిచ్చి పెంచాడు కాబట్టి ఆ ప్రేమాస్పదులుగా తండ్రిని చూసుకోవలసిన బాధ్యత కుమారునిది. ఇదే పితాపుత్రుల సంబంధం, కానీ డబ్బు కాదు. ఈ విషయాన్ని ఇప్పటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఏదైతే మనకు ప్రాచీనులు చెప్పినారో ఆ విషయాలను తెలివంది అందరు విద్యావంతులు తెలుసుకొని ఆచరించే స్వభావాన్ని పెంచుకుంటే అందరూ భోగభాగ్యాలతో తొలగుతారు. ఆశీర్వచనకర్తలలో పరమాత్ముడు ఎవరు కూడా ఇవ్వనటువంటి ఒక ఆశీర్వాదం ఒక కన్న తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలుగుతారు. వారి ఆశీస్వాడు ఎప్పుడూ ఆశీస్సులుస్తూనే ఉంటారు, కానీ వారు తృప్తి పడితే, వారిని కనుక సంతోషం పెడితే ఆ ఆశీర్వాదం అమోఘమైంది, దానికి తిరుగు ఉండదని చెప్పి నేను చెప్పుతూ ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాను.